చెడు వ్యసనాలకు దూరంగా శారీరక వ్యాయామంతో గుండె భద్రమని పలువురు వైద్య ప్రముఖులు స్పష్టం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల వేదికగా ఇండియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ 17వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ హాజరై హెల్త్ అవేర్నెస్, వాక్ అండ్ సైక్లింగ్ పై ప్రసంగించారు. అది ఇనాగ్రేషన్ సెరమనీ విజయవంతం చేయడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా దీంట్లో ఈ డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. ఈ కార్డియాలజీకి సంబంధించి అనేకమైన ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు నాగరాజ్ కుమార్. ఈ కార్డియాలజిస్ట్ సంకల్ప హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ కాన్ఫరెన్స్కి వందాక్షమ్మ గారు చైర్పర్సన్గా ఉన్నారు. నేను శ్రీనాథ్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా ఉన్నాము. మరియు మిగతా అందరూ కార్డియాలజిస్ట్ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నారు. వాళ్ళందరూ వేరియస్ రోల్స్ ప్లే చేస్తారు. నియర్ నార్మల్, మనందరిలాగా నార్మల్ లైఫ్ గడపడానికి అవకాశం ఉంది. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ ఎస్వి ప్రాణదానం ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చిన్నపిల్లలకి గుండె శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి మన ఈ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో. అందులో ఈ 13 నెలల కాలంలో 1000కి పైగా ప్రొసీజర్స్ మనకి సక్సెస్ఫుల్గా జరిగాయి. సో